హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై లిటిల్ వరల్డ్ బిఎస్. ఈరోజు మన రెసిపీ వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చాలా టేస్టీగా చాలా బాగుండే బంగాళాదుంపతో రెసిపీ చేసుకోబోతున్నాం. మరెందుకు ఆలస్యం, ఏ విధంగానో చూసేద్దామా. ముందుగా అయితే బంగాళాదుంపలు ఉడకబెట్టేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వీటిలోకి అయితే ఈ విధంగా తురుము పట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా తురుము పట్టేసుకుందామండి. ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు వీటిలోకి అయితే 1 ఆనియన్, పెద్ద ఆనియన్ వేసుకుందామండి. చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1 స్పూన్ కారం, సరిపడ సాల్ట్ వేసుకొని వీటిని అయితే బాగా కలిపేసుకోవాలి. మనకి కారం పొడి మసాలా అంతా వీటికి పట్టేలా కలిపేసుకోవాలి. తురుము పట్టుకున్నాం కాబట్టి ఈజీగా మనకు మిక్స్ అయిపోతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిలోకి అయితే మైదా పిండి వేసుకుందాం. 1-2 కప్స్ అయితే మైదా పిండి వేసుకోవుందాము. గోధుమ పిండితో కూడా వేసుకోవచ్చండి. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిలోకి అయితే 2 కప్పులు మైదా, చిటికెడు, బేకింగ్ సోడా, 1 స్పూన్ బటర్ వేసుకున్నామండి. బటర్ ప్లేస్లో నూనె కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలండి. టోటల్ వీటికైతే 3 కప్పులు వాటర్ అయితే పట్టాయి. పిండి ఎంత బాగా కలిపితే అంత ఫ్లఫీగా అంత బాగా వస్తాయండి. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా సరిపోయింది మనకి. ఈ విధంగా ఉండాలి. తర్వాత వీటిలోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఈ విధంగా కలిపేసుకుందాం. ఇలా మనకు కొంచెం గట్టిగానే ఉండాలి. ఇప్పుడు వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందామండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం పిండి వేసుకుందాం. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫ్లేమ్నైతే మీడియంలో పెట్టే ఫ్రై చేసుకోవాలి. వీటిని అయితే మీడియంలో పెట్టే చేసుకోవడం వల్ల చాలా ఈజీగా వస్తుంది. అంత హైలో కూడా పెట్టకూడదు, అంత లో కూడా పెట్టకూడదండి. మీడియంలో పెట్టి ఈ విధంగా 2 వైపులా కదుపుతూ ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయండి. ఈ విధంగా 2 వైపులా కాల్చుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకొని 2 వైపులా మళ్ళీ కాల్చుకోవాలి. ఫ్లేమ్నైతే మీడియంలో పెట్టే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే చాలా బాగా వస్తాయి, చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ఈ విధంగా చేసుకోవడమే. ఈ విధంగా 2 వైపులా తిప్పుతూ మనం కాల్చుకోవాలండి. ఇప్పుడైతే రెడీ అయిపోయింది కదా, మొత్తం అన్నీ ఈ విధంగానే చేసుకుందాము. చూడండి, ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయినాయి కదా. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. తినే కొద్దీ ఇంకా తినాలి అనిపిస్తుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మరి మీకు ఈ వీడియో, ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.